సో ఈ రోజు ఏ వంటని ఎదురు చూస్తున్నారా చికెన్ పికిల్ సో చికెన్ ప్రోటీన్ చికెన్ తింటే పిల్లలకి మంచిది మనకి మంచిది కాబట్టి చికెన్ పికిల్ ఎలా చేస్తారో చెప్తారు దానికి మనకి చికెన్ కావాలి టొమాటో కావాలి నిమ్మకాయలు కావాలి అలాగే పసుపు కారం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాలు లవంగాలు కావాలి సో ముందుగా టొమాటోలని హాట్ వాటర్ లో 1 కిలో చికెన్ కి 1/2 కిలో టొమాటోని వాటర్ లో బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ పడేసి ఆ టొమాటో తోలు తీసేసి ఆ టొమాటోని మిక్సీలో ఇలా గుజ్జుగా చేసుకోవాలి తర్వాత చికెన్ ని 1 కిలో చికెన్ ని కుక్కర్ లో కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఒక విజిల్ ఉడికి పెట్టుకోవాలి తర్వాత 1 కిలోకి పెద్ద నిమ్మకాయలు అయితే 5 చిన్న నిమ్మకాయలు అయితే 6 జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ ని ఇలా పెనంలో టిక్ గుజ్జుగా వచ్చేలాగా అంటే ఇది టిక్గా అయ్యేంత వరకు కాంచుకోవాలి 1 కిలో చికెన్ కి జీలకర్ర 2 స్పూన్లు ధనియాలు 4 స్పూన్లు అలాగే లవంగాలు 4 కలిపి ఇలా మనం పొడి కొట్టుకోవాలి సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ లో చికెన్ ని వేయించుకోవాలి వెలుద్దామా అలాగే టొమాటోని ఆయిల్ లో ఉడకబెట్టాలి సో ఫస్ట్ టొమాటోని వేసేద్దాం కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో టొమాటోని మనం ఉడకబెట్టుకోవాలి సో ఇప్పుడు మనం చికెన్ ని ఆయిల్ లో పెంచుకోవాలి పెంచుకున్నవన్నీ ఈ గిన్నెలో వేసుకోవాలి మొత్తం పెంచిన తర్వాత మిక్సింగ్ ఎలా ఉంటుందో చెప్తాను వేగిన తర్వాత ఇలా తీసి సెపరేట్ గా ఒక గిన్నెలో వేస్తాం ఇలా గిన్నెలో ఉన్న చికెన్ మొత్తం మనము ఆయిల్ లో పేల్చుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి ఆయిల్ కాంచుకున్న తర్వాత టొమాటో గుజ్జు చేసాం కదా అది ఇలా మూత పెడితే ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇది చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి సో ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఈ కరోనా వైరస్ పారదోలాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవాలి సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మా అన్నయ్యల పిల్లలు మా పిల్లలు సో అందరికి చికెన్ లో వెరైటీస్ రోజుకి ఒక వెరైటీ చేసి పెట్టడం అలాగే ఎగ్స్ సో రోజు ఇస్తూ ఉంటాం మీరు కూడా అలాగే చేయండి సో ఇలా క్రిస్పీగా చికెన్ ని మొత్తము ఆయిల్ లో పేల్చుకోవాలి ఇక ఈ టొమాటో గుజ్జు థిక్ గా ఇలా అయ్యాక దీన్ని ఆఫ్ చేసుకోవాలి సో ఇది చల్లారాలి ఇది చల్లారే లోపల మనం దీంట్లో పసుపు 1 స్పూను
వెల్లుల్లి పేస్ట్ 1 కిలోకి 2 స్పూన్లు సో ఇప్పుడు ఉన్న చికెన్ కి హాఫ్ గుమగుమ లాడుతూ ఇలా వేగుతాయి దీంట్లో ఈ జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర ధనియాలు లవంగ పొడి ఇది మంచి వాసన వచ్చేంతవరకు ఇలా వేయించుకోవాలి తర్వాత ఆఫ్ చేసేసి ఇది చల్లారాలి చల్లారిన తర్వాత ఈ గుజ్జు ఈ ఆయిల్ ఈ టొమాటో గుజ్జు అలాగే కాంచుకున్న ఈ లెమన్ జ్యూస్ దీన్ని వేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి దీంట్లో ఒక ఈజీ మెథడ్ ఏంటంటే ఒకవేళ కారం తక్కువైతే ఎలా ఉప్పు తక్కువైతే ఎలా అని అనుకోవాల్సిన లేదు కలిపేసిన తర్వాత రేప్ కావాలన్నా మళ్ళీ ఒకవేళ కారం కావాలన్నా కారం కొంచెం వేసుకోవచ్చు ఉప్పు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కావాలన్నా కలుపుకోవచ్చు సో చికెన్ పేల్చిన ఈ ఆయిల్ లోనే ఈ మసాలా కూడా పేల్చుకోవాలి సో అన్ని చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఏదైతే ఆయిల్ మనము ఈ తెల్లగడ్డ అండ్ అల్లం పేస్ట్ అలాగే పసుపు ధనియాల పొడి వేసి వేయించుకున్నామో దానిని ఇలా లో దీంట్లో చికెన్ లో వేసేసుకోవాలి సో ఇది ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో తగినంత ఉప్పు కారం మనం వేసుకోవాలి ఇప్పుడు సో మీ టేస్ట్ బట్టి కారం ఎక్కువ తినే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు సో దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి ముక్కలకి ఇలా కారం ఉప్పు బాగా పట్టిన తర్వాత చల్లారిన ఈ టమాటా గుజ్జు కూడా వేసుకోవాలి మళ్ళీ దీన్ని ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి సో ఈ కలుపుకున్న దాంట్లో ఏదైతే మనము నిమ్మకాయల జ్యూస్ ని ఇలా ఆయిల్ లాగా చేసుకుని ఉంటామో దాన్ని దీంట్లో వేసుకోవాలి సో యమ్మీ యమ్మీ చికెన్ పికెల్ రెడీ ఇలా టేస్ట్ చూడండి క్రిస్పీగా ఉంటాయి ముక్కలు సూపర్ గా ఉంది మీరు కూడా చేసుకోండి ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసి తింటారు